వాడక్కడే చూడలేదు. ఏ నా ఐస్ క్రీమ్ తిన్నా, ఏ ఫ్లేవర్ చెప్పుకో. చాక్లెట్ కాదు, వెనిలా. అవునా? ఏది మెహందీ బాగుందా? ఇయర్ రింగ్స్ బాగున్నాయా? చైన్ నచ్చిందా? ఏ ముద్దు, నీకోసం గిఫ్ట్ కొన్నా, చూస్తే షాక్ అయిపోతావు. టర్న్ టరాయ్. ఈ గెటప్ ఎక్కడో చూసానే. ఇది కొత్త ఫ్యాషన్, ఇంతవరకు అస్సలు రాలేదు. ఇట్ లుక్స్ సో గుడ్ ఆన్ యు. ప్యాంట్ తీ. ఏ తీ. అబ్బా, కేసు రివర్స్ అయిందిరా బాబు. నొప్పి నొప్పి గుండంత నొప్పి, గిల్లి గిల్లి గిచ్చేస్తది. అయ్యిందా? సారీ 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 సారీ. డెఫినెట్ గా గెటప్ ఎక్కడ చూసానే, డౌటే లేదు. శంకర్ బ్యాలెన్స్ వచ్చేసింది. ఇలారా, సేమ్ టు సేమ్. దిగిపోయావు. వెళ్ళు వెళ్ళి నీ ఫ్రెండ్స్ కి చూపించు. గో గో గో. మహేష్ బాబు, అసలు మూడు రోజులు హెల్త్ బాగాలేదంటే వెళ్ళరా, మందులు వేసినావా? అరే సీనన్నా, ఇరగదీసావన్నా, సీన్ గాడు వాళ్ళ అవన్నీ ఫుల్ రొమాన్స్ చేస్తున్నాను పైన. ఇది కేఫర్ కుడో లాండింగ్ అయ్యకుండా నిశ్చోడే చేస్తున్నా. వస్తా వెయిట్ చేస్తా. నేను ఎవరు ఇక్కడ? మాట మనిషి మానికి ఎవరు చెప్పినట్టు కాదు, కానీ ఇలా కొట్టేస్తాడు. అన్నా ఊరుకోనా, ఊరుకోడు ఎవడు బాబోలేదు సెంటిమెంట్. అన్నా ఉన్నాడా? అన్నా అన్నా రే అన్నా, మానికి మన ఫోన్ సీన్ గానికి. అన్నయ్య ఒరిజినల్ కత్తిలేనా? అరే అవును, ఒరిజినల్ కాకపోతే డూప్లికేట్ ఉంటాయి ఇక్కడ. గమ్మత మాట్లాడతాం, మళ్ళీ అడుగు, నరుకుతారు. అన్నది ఏం బాడీరా? అది యూత్ ఫోటోనా? మామూలుగా లేదు. ఇల్లు మాత్రం సినిమాలల్లో విలన్ గాని ఇల్లు లెక్కుందానా, గజ్జుమంటుంది. అన్నా ఏముందన్న కత్తి? అది అన్న సెంటిమెంట్ కత్తి. ఆ కత్తి తోటి మడరేసినాకనే అన్న పైకి వచ్చిండు. అమ్మ పెద్ద తల్లి, ఇలాంటి కత్తి రోడ్డు మీద ఒకటి దొరకలమ్మా. అరే ఏముంది బాయ్, మనం గొడవల దగ్గరికి వెళ్ళాం. గొడవలే మన దగ్గరకు వస్తాయి. మస్తుగా సెటిల్ అయ్యా ఆఫీస్. అందుకేదమ్మి మనం పాలిటిక్స్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నా. దానికి మీ పేపరుల సపోర్ట్ కావాలి. అరే ఇరిగిపోయా, నన్ను గుండాన్ చేసింది ఎవరు? మీ పేపర్ వాళ్ళే. దోస్తులు కొట్లాడితే నా మీద కేసు పెట్టిండ్రు, పేపర్లో రాసిండ్రు, నేను గుండాన్ అయిపోతే ఇంకేంది? పోలీస్ స్టేషన్లో నా ఫోటో పెట్టేసారు. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, మాణిక్యం, వాళ్ళది పెద్ద ఫోటో, నాది చిన్న ఫోటో. తమ్మి మీ చేత్తోనే గుండాన్ని చేసారు, ఆ చేత్తోనే పొలిటీషియన్ చేయాలి. ఏంది మాదేముందన్న, పేపర్ వాళ్ళమే. ఇవాళ రేపు పోలీసు వాళ్ళ కన్నా పేపర్ వాళ్ళే చాలా డేంజర్. నీకు తెలియదు, నేను మా అమ్మ కూడా భయపడతా, మీ పేపర్ వాళ్ళకు భయపడతా. మీరే స్ట్రాంగ్ గా హెల్ప్ చేయాలి. ఎట్లయినా ఎమ్మెల్యే పివిఆర్ నాకు సీట్ ఇప్పిస్తాడనుకో. అన్నా ఏంది? హోమ్ మినిస్టర్ ప్రసాద్. ఓకే ఓకే ఓకే. ఇదిగో తమ్మి ప్రసాదం తీసుకుపో. ఈ పెన్సిల్ చిన్నకి. అచ్చా అన్న. ఎన్ని పోట్లు పొడిచిండు? నాలుగన్నా. ఈడ మూడే ఉంది కదా. ఆ జర్నలిస్ట్ మన ఫేవర్ అన్నా. వీళ్ళెవరు? అన్వర్ బ్యాచ్ కొట్టిన పోరగాళ్ళన్నా. అరే ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ కొట్టినా? ఇంతలే నువ్వు కొట్టినా? ఒక్కనే కదన్నా, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసిన.
అంటే మెయిన్ హెల్ప్ సీన్ అన్న అంటే మెయిన్ సీన్ అన్న హెల్ప్ మీ అన్న అచ్చా అన్న నమస్తే అన్న అదే వైన్ షాప్ లడ్డం పర్చేజ్ చేశాడు కదా అన్న 5000 మందిలో ఉన్న గుర్తుపడతాడని చెప్పా ఎల్లడు ఇంత చిన్న పోరగాళ్ళు అడ్వర్ పచ్చని కొట్టిండ్రు బై మన పోరడు అన్న ఆ జెండాలు మార్చుకుని నేనే చెప్పినా అచ్చా అచ్చా మస్తున్నాడు మన అంటేనే ఉంచుకో చుట్టూ కంచిపోతుంటే జల్దీ ఏయ్ ఏయ్ ఇప్పటి నుంచి ల్యాండ్ అన్న మాణిక్యం ఉంది సమజైందా ఏయ్ ఎవడరా ఫోన్ చేస్తున్నావు ఏయ్ అన్న మాట్లాడతావా మాట్లాడు అన్న లడ్డు లైన్లో ఉన్నాడన్న మాట్లాడతావా మాట్లాడు మాట్లాడన్న మాట్లాడు మాట్లాడు మాట్లాడమ్మా మాట్లాడు అన్న ఈ బ్యాచ్ నేను కొత్త అన్న పీవీఆర్ అన్న తెలియదు అన్న నర్సింగ్ పట్టుకో ఏయ్ రండిరా మై సమ్మా నన్ను గబరబెట్టి గబరబెట్టి గైబుగా కే మై సమ్మా చెప్పు మోనిక దగ్గర నీకు మోటార్ ఉందా లేదా ఉందో లేదో ఏమైంది సంగతి నీకు తెలియదు కానీ ముందు చెప్పు అదే లేదు మొద్దు నా ఫ్రెండ్ సుజాత ఉందిగా ఎవరో అదే మొద్దు స్పెక్స్ పెట్టుకుని డల్గా ఉంటుంది దానికి మ్యారేజ్ ఫిక్స్ అయింది వాళ్ళ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు ఆ ల్యాండ్ అమ్మి దానికి పెళ్లి చేద్దాం అనుకున్నారు పాప వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు పోయిందా ఏం చెప్తున్నాను అదేనే మీ ఫ్రెండ్ మ్యారేజ్ వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంతేగా అన్నతో మాట చెప్తాలే పని అయిపోతే అయ్యో బాబోయ్ నువ్వు గ్రేట్ రా బాబు పర్లేదంటావా పని అవుతుంటావా రేపు వాళ్ళని తీసుకురానా ఏది అంటే మేము కాదని అంటాం మీరే బ్రతిమలాడుకోవాలి ముద్దు పెట్టు ముద్దు పెట్టు పెడతాని ప్లీజ్ పెట్టు లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా మా నాన్నలే నువ్వు పెట్టు నువ్వు పెట్టు ప్లీజ్ 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 నువ్వు పెట్టు నువ్వు పెట్టు అమ్మ పడుకో రండి అన్నగారు నమస్తే బాబీ హాయ్ బాబీ నాన్నగారు సీను గారు అదే సీను నువ్వైతే ఈజీగా అయిపోద్దని చెప్పావు కదా అందుకే తీసుకొచ్చాను నాన్నగారు కూర్చోండి ఏ కూర్చో సీను పర్లేదు కదా పనవుద్ది కదా అసలు అవతలి వాళ్ళు ఏ పార్టీ నాన్నగారు సౌండ్ పార్టీ అంట నువ్వే చూసుకోవాలి ఒకటి స్ట్రాంగ్ సీను నీకే ఫోన్ ఏంటి నన్ను ఇలా చూస్తున్నాడు మీరు చెప్పండి నాన్నగారు మీరు ఓపెన్ గా చెప్పండి ఏం మోమాట పడకండి మన సీనే కదా ఎందుకు ల్యాండ్ అక్కడ రోడ్ నెంబర్ 24 రోడ్ నెంబర్ 24 అంటే అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అదే మొత్తం నువ్వు నన్ను హక్ చేసుకుని పారిపోయావు అనెక్స్ట్ స్ట్రీట్ ఓ మంచి ఏరియా బాగుంటది చేసేద్దాం
అదే సుబ్బు చెప్పిందిగా డిఫరెంట్ చేసేద్దాం. అరే ఎంతకదు మన ఏరియా మరి. ఏంటి డౌట్? పర్లేదు కదా, పనవుతుంది కదా. అన్నా జర్నలిస్ట్ అన్నా బాగా ఇంటికి కొంచెం రాయొచ్చు అన్నా. మేము గ్యాంగ్ అన్నా, మేము జనాలు కొడుతున్నాం అన్నా. మమ్మల్ని చూడలేదు నువ్వు. ఏంటన్నా సెల్ ఏందన్నా? రే మలేష్ అన్న కొత్తలు కొని కొనిస్తాను. ఇరే మరీ కాకండి, అన్నతో మాట చెప్తే పని అయిపోద్ది. వెహికల్ ఉందిగా? మైలేజ్ గా తెలుసు. మార్నింగ్ 8:30 కి వచ్చేయండి, కలిసి వెళ్ళిపోదాం. కరెక్ట్ గా చెప్పు, మీరు 8:30 కల్లా వచ్చేయండి, సీను రెడీగా ఉంటాడు. ఫిక్స్ బాబు. నేను అన్ని రకాల ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. మీరే ఏదైనా చెయ్యాలి. ఇది జరగకపోయిందంటే దీని పెళ్ళాగిపోతుంది బాబు. నాన్నగారు మీరు ఏడవకండి, సీను చూసుకుంటాడు. దీని కూడా ఏడుస్తావంటే? నీ గురించి చాలా ఎక్కువ చెప్పేశాను, పర్లేదు కదా, పన్నది కదా. సీను రాత్రికి నా పెళ్ళి, తప్పకుండా రావాలే. నీ పెళ్ళ వస్తుందా? థూ నీ జాతి. సలాం అలైకుం చిచ్చబాయ్. అలైకుం సలాం. అన్నగా అన్న అందరై రండి అన్న. నమస్తే అన్న. ఇటు రండి అన్న. ఈయన బాబ్జీ అని మా అంకుల్ అవుతారు అన్న, ఆర్టీసీలో పనిచేస్తున్నారు. అదే నా కూతురు పెళ్లి కోసం 5 ఇయర్స్ బ్యాక్ బంజారెల్స్ లానుకున్నాను అంటనా. ఆడాడో సుధాకర్ రెడ్డి అంటనా, చెత్తన కొడుకు. నువ్వేం టెన్షన్ పడుకు, అన్న ఇక్కడ ఉన్నాడుగా, ఎవడేం బేగలేడు. మావాడు కొంచెం టెన్షన్ ఎక్కువ అన్న. అదేనా, అదేదో షాపింగ్ కాంప్లెక్స్ పెడుతున్నానంటనా. పక్కన మనం ల్యాండ్ అంటే కబ్జా చేశాడు. పాప నా మళ్ళీ కూతురు పెళ్లి కూడా ఆగిపోల్సి వచ్చింది. ఆడు ఒకసారి వార్నింగ్ అవ్వాలన్నా. ఆడు గురించి ఎంక్వైరీ చేశాను అన్న, ఆడు బాబు బలిసినాడని తెలిసింది. 9849 ఇదేంటి 7 అన్న? 7 అన్న ఒకసారి మాట్లాడండి. ఆడబెట్టాలని లేకుంటే నెత్తి నెక్కుతారు కొడుకులు. దందా తీసుకొచ్చిండు, రేపటి సందే దందాలు బీ చేస్తాడన్నా. ఈడు